హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే మీరు రా మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి అని అడుగుతున్నారండి. సో ఎప్పటి నుంచో అయితే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. చాలా చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి నాకు ఎక్కడ తీసుకుంటున్నారు అని. నేనైతే కామెంట్ సెషన్లో వాళ్ళకి అడ్రస్ అయితే చెప్తున్నాను కానీ వాళ్ళకైతే తెలియడం లేదనమాట చాలామందికి. సో రాజమండ్రిలో అండ్ రాజమండ్రి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే బేకరీ రా మెటీరియల్ ఐటమ్స్ ఎక్కడుంటాయి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఎందుకు అంటే ఈరోజు ఈ వీక్లో నాకు కొన్ని కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో నేను మెటీరియల్ తీసుకుందామని అయితే వెళ్తున్నాను. సో ఎలాగో వెళ్తున్నాను కదా, మీకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. చూసి అంటే డీటెయిల్గా నేను మీకు ప్లేస్ అనేది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను అనమాట. సో అందుకని చెప్పి హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇదంతా రాజమండ్రి వాళ్ళకి ఈ ప్లేస్ ఇక్కడ మేము చూపిస్తున్నాను కదా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ అయినా కూడా చెప్తాను. ఈ పార్క్ పివి నరసింహారావు పార్క్ ఐడియా ఉంటుంది కదా. సో ఈ పార్క్ దాటేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ షాప్ నేమ్ కనిపిస్తుందండి, బట్ అడ్రస్ వచ్చేసి కొంచెం తప్పుగా ఉంటుందన్నమాట. మంగళవారపేట అని చెప్పేసి అని పడుతుంది మనకి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే. సో అంత క్లారిటీగా ఉండదు. బట్ ఈ అడ్రస్ కనుక్కోవడానికి అయితే మాకు కూడా చాలా టైం పట్టిందిలేండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇలా స్టాచ్యూస్ స్టార్ట్ అయినప్పుడు అన్ని సింగిల్ సింగిల్ స్టాచ్యూస్ ఉంటాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి టూ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. ఆ స్టాచ్యూ ఆపోజిట్లో మీకు ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలాగ ఉంది కదా, ఇది మండపంలా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక వే ఉంటుందండి, ఇదంతా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో వెహికల్స్లో వెళ్ళడం కుదరదు, మీరు నడుచుకుంటూ అయితే అటు వెళ్ళిపోవచ్చు. లేదు వెహికల్ వేసుకొస్తే కనుక ఇప్పుడు మీకు చూపిస్తున్న వేలో వెళ్ళాలన్నమాట. అది దాటిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏరియా మీకు ఈ సందు గుర్తుండే ఉంటుంది, పక్కన చెరుకురసం ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ అదేంటది పానీపూరి బండి పెడతాడనమాట. ఆ స్ట్రీట్ అనమాట పానీపూరి. ఆ ప్లేస్లో పానీపూరి అనేది ఫేమస్, రాజమండ్రి వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఆ స్ట్రీట్ అనమాట. ఆ స్ట్రీట్లో నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి రావాలి. ఇలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఏంటంటే రైట్ సైడ్, ఇప్పుడు అక్కడ బండి వెళ్తుంది చూసారా, అలా రైట్ టర్నింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, అంటే మనం ఇప్పుడు మేము బండి మీద వస్తున్నాం కాబట్టి ఇలా వస్తున్నాము. మీరు నడుచుకుంటూ వస్తే కనుక ఇందాక చూపించాను కదండి స్ట్రీట్, అక్కడ ఆ స్టెప్స్ వైజ్గా అటు నుంచి వచ్చేస్తే స్ట్రైట్ రోడ్ అనమాట, ఏమి తిరగాల్సిన పని లేదు. బట్ ఈ రూట్ నుంచి వస్తే ఏంటంటే స్ట్రైట్గా వచ్చి రైట్కి తిరగాలి. ఇంకా రైట్కి తిరిగిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ టర్నింగ్ చూసారా, లెఫ్ట్ టర్నింగ్ అనమాట. మనం ఒకవేళ కనుక అటు నుంచి వచ్చామనుకోండి, మీకు ఇందాక చెప్పిన రూట్ ఇదనమాట, ఇటు నుంచి వస్తే ఇంక ఇలా స్ట్రైట్ రోడ్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి టర్నింగ్స్ ఏమి ఉండవులేండి, ఇలా కొంచెం ఎదరికి, మరీ ఎక్కువ ఎదరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా ఎదరికి వెళ్ళగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించేస్తుంది బ్యాకర్స్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఓకేనా, ఇదే అనమాట షాప్ వచ్చేసి. సో ఇదనమాట షాపు, ఫైనల్గా బ్యాకర్స్ ఫ్యాక్టరీ అని చెప్పి ఉంటుంది. ఇదైతే ఫ్రంట్ ఇలా వస్తుందన్నమాట, మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నాను. సో ఆయన ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నారు కదా, ఈయన వచ్చేసి ఓనర్ అనమాట. ఓనర్తో మాట్లాడుతున్నారు మా హస్బెండ్. సో పైన కింద మొత్తం అంతా కూడా వీల్ది అనమాట స్టోరు. ఈ గుడి ఏంటి అంటే శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం అని చెప్పని గుడి అనమాట. ఆ గుడి స్ట్రీట్లోనే అనమాట ఇది, ఇక్కడికి వస్తే మీకు కనిపించేస్తుంది. సో లోపలైతే నేనైతే ఇప్పటికీ ఈ షాప్కి నేను దగ్గరగా ఒక 4 మంత్స్ నుంచి అయితే వస్తూ ఉన్నానమాట. ఐటమ్స్ ఈ షాప్లో ఈ ఐటమ్ లేదు అని అనుకుంటుందండి, ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట. మనకి రీజనబుల్ రేట్స్ అండి, చాలా రీజనబుల్గా ఉంటాయి, హోల్సేల్ రేట్స్ అనమాట. మనకి తక్కువ నుంచి కూడా తక్కువ బడ్జెట్లో కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కదా, ఇవి ప్యాకెట్స్ వచ్చేసి ప్యాకెట్స్లో ఉంటాయి, ఇలా చిన్న చిన్న బాక్సెస్లో ఉంటాయి. అలాగా మనకి ఏ రేట్లో కావాలన్నా కూడా మనకైతే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇది లేదు అనడానికి ఉండదండి, ప్రతి ఐటెం కూడా ఉంటుందన్నమాట. మనకి ఎడిబుల్ మనకి ఉంటాయి కదా, బటర్ఫ్లైస్ కానివ్వండి, మనకి ఫిల్లింగ్స్లో వేస్తాం కదా క్రషెస్ కానివ్వండి, నెక్స్ట్ కేక్ జెల్స్ కానివ్వండి, ఇంకా ఎవ్రీథింగ్ అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో నేనైతే వీడియో అయితే క్లిప్పింగ్ చిన్నగా మీకైతే అంత డీటెయిల్గా చూపించలే కానీ జస్ట్ షాప్ మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి అని చూపిస్తున్నాను. బట్ ఈ షాప్లో అన్ని ఐటమ్స్ ఉండడం ఒక ఎత్తు అయితే ఇంకొక స్పెషాలిటీ ఉందన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ మనం ఫస్ట్ టైం అనుకోండి, మనకి ఏంటి ఏమీ తెలియదు కదా,
సో షాప్లో ఓనర్స్ ఏం చేస్తారంటే, ఒకవేళ మనకి ఏదైనా తెలీదు, ఏదైనా మంచిది అంటే ఖచ్చితంగా చెప్తారండి. మనకు తెలియకుండా ఏదైనా తీసుకెళ్తున్నా కూడా ఈ బ్రాండ్ మంచిది, ఇది బాగుంటుంది, ఇది యూజ్ చేయండి అని చెప్పేసి మంచిగా సజెషన్స్ కూడా ఇస్తారనమాట. కొన్ని కొన్ని షాప్స్లో ఏంటంటే ఏం చెప్పరు, ఏది పడితే అది అంటగట్టేస్తూ ఉంటారు. బట్ వీళ్ళైతే అలా కాదనమాట, చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది కాదండి, దీనికంటే ఇది యూజ్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి నాకైతే అలా చాలానే చెప్పారనమాట. అలాగే ఇప్పుడు నేను ఎసెన్స్ తీసుకుంటుంటే ఎసెన్స్లో కూడా ఒక కొత్త బ్రాండ్ ఇచ్చారు, అది చూడాలి ఎలా ఉందో చూసి మీకు చెప్తానులేండి. సో ఇవన్నీ కూడా మీకు ఇవి కటర్స్, ఆల్ఫాబెట్ కటర్స్ ఇలాంటివి అనమాట, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఉంటాయండి, ఇది లేదని అనుకుంటుంది అనమాట. సో వీళ్ళు మనకి ఏదైనా తెలియకపోతే ఇది తీసుకోండి బాగుంటుందని కూడా చెప్తూ ఉంటారు. సో నేనైతే పర్చేస్ చేశాను అనమాట విప్పింగ్ క్రీమ్స్. నాకైతే కేక్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి డ్రమ్ బేస్ అనమాట, నాకు 3 కేజీ కేక్ ఆర్డర్ ఉంది. సో దానికోసం అయితే నేను ఇలా డ్రమ్ బేస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని నేనైతే బిల్ అయితే వేయించేసుకున్నాను లేండి. ఇంక ఫైనల్గా అయితే ఒక లుక్ అయితే మొత్తం మనకి కేక్ బేసెస్, కేక్ టిన్స్ అన్ని సైజెస్ ఉంటాయండి. మౌల్స్ మీకు చాలా చాలాసార్లు చెప్పాను కదా, కేక్ మౌల్స్ కూడా అదే చాక్లెట్ మౌల్స్, చాక్లెట్ మౌల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలామంది అడిగారు కదా మీరు చాక్లెట్ మౌల్స్ ఎక్కడ తీసుకుంటారు, చాక్లెట్ ర్యాపర్స్ ఎక్కడ తీసుకుంటారు అని అడిగారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. చాక్లెట్ ర్యాపర్స్ కూడా ఇంకా చూపిస్తాను చూడండి, ఇక్కడే తీసుకున్నాను అనమాట. బటర్ పేపర్తో పాటే వస్తాయండి ర్యాపర్స్ అనేవి. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎవరైనా కూడా రావాలి అంటే రావచ్చు. అండ్ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉందండి, ఒకవేళ కనుక మీరు వీళ్ళకి కనుక కాల్ చేశారనుకోండి, వాళ్ళు మీకు మెటీరియల్ అయితే ప్యాక్ చేసి మీ అడ్రస్కి అయితే ఇస్తారనమాట, పోస్ట్ చేస్తారు. సో అది ఏంటి అంటే వాళ్ళని కాల్ చేసి ముందు కన్సల్ట్ చేస్తే కనుక ఆ ఫెసిలిటీ ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. మీకు లాస్ట్లో వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే పెడతానండి. సో నేనైతే నాకు కావాల్సినవి తీసుకుని అయితే మళ్ళీ నేను రిటర్న్ అయితే అయిపోతున్నాను. రిటర్న్లో కూడా ఒకసారి రూట్ చూపిద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి రూట్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఎవరైనా రాజమండ్రి సరౌండింగ్స్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ షాప్ ఒక్కసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ మీకు అక్కడ దొరుకుతాయి అనమాట. ఓకేనా? ఇంక ఇది వచ్చేసి ఫైనల్గా వాళ్ళ అడ్రస్ అండి, అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ అనమాట. నాలం భీమరాజు స్ట్రీట్ అనమాట, ఇప్పుడు నేను చూపించినటువంటి స్ట్రీట్ వాళ్ళ ఫోన్ నెంబర్. మీరు ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి కనుక చెప్తే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్నది చెప్తారనమాట. ఓకేనా? సో ఈరోజు వీడియో మీకు అయితే హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నానండి. హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.